తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం. నా పేరు డేగల అనితా సూరి. ఇవాల్టి కథా శీర్షిక మానవత్వం ప్రాప్తిరస్తు. ఈ కథ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలో 6వ తేదీ ఏప్రిల్ 2014న ప్రచురింపబడింది. మనిషినైతే ఆయురారోగ్యాభివృద్ధి రస్తు అంటూ దీవెనలు అందిస్తారు. కానీ నానాటికి మాయమవుతున్న మనిషితనాన్ని ఆశిస్తూ రాసిందే ఈ మానవత్వం ప్రాప్తిరస్తు. అందరూ పూజలు, వ్రతాలు, ఉపవాసాలు అన్నీ చేసి దేవుణ్ణి అష్టైశ్వర్యాలు, ఆరోగ్యం, సౌభాగ్యం అంటూ ఎన్నో అడుగుతారు. కానీ ప్రతి మనిషిలో ఓ దేవుడి లాంటి మంచి మనసుతో పాటు రాక్షసుడి లాంటి చెడు బుద్ధి ఉంటుంది. అది ఏ సమయంలో ఎలా ఎందుకు పడగ విప్పుతుందో ఎవరికీ తెలీదు, ఆఖరికి ఆ మనిషికి కూడా. అందుకే ప్రతి ఒక్కరూ మంచి బుద్ధిని ఇవ్వమని భగవంతుణ్ణి ప్రార్థించటంలో తప్పులేదు. మనలోని రాక్షసుణ్ణి మనమే జయించినప్పుడే అసలైన విజయం. అప్పుడు సమాజానికి ఉండదు ఏ భయం. ఆఫీసుకెళ్తున్న భర్తను ప్రేమగా సాగనంపడానికి గేటు దాకా వచ్చింది స్వాతి. ఆమె చేతిలోని లంచ్ బ్యాగ్ తీసుకుని స్కూటర్కి తగిలించి ఓకే బాయ్ స్వాతి అంటూ బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు శ్రీకర్. బాయ్ చెప్పేసి ఇంట్లోకి వెళ్ళబోయి అదిగో చూడు హాయ్ స్వాతి ఆంటీ అను అన్న పక్కింటి సుప్రజ గొంతు విని పక్కింటి కేసి చూసింది స్వాతి. ముద్దుగా బొద్దుగా ఉన్న తన 10 నెలల పాప శ్రేష్ఠని ఎత్తుకుని తన వైపే చూపిస్తూ అంటోంది సుప్రజ. హాయ్ అంటూ చేయి ఊపుతూ పాప దగ్గరికి వెళ్ళింది స్వాతి. చంకెక్కితే చక్కగా నవ్వుతుంది. కిందికి దింపగానే 6 నొక్క రాగం అందుకుంటుంది. వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్ళాక ఇక ఇంటి పనులేవి చేసుకోనివ్వదండి అంటూ పాప గురించి కంప్లైంట్ చేస్తున్నట్టు చెప్పినా అందులో చిరు ప్రేమ తుణికిసలాడింది. చంటిది కదండి, అలాగే ఉంటుంది. ఏరా బంగారు, మమ్మీని పని చేసుకొనివ్వట్లేదా నువ్వు? అయితే దా మా ఇంటికి పోదాం. అంకుల్ కూడా ఆఫీస్కి వెళ్ళారు. ఆంటీకి పని అయిపోయింది. షోకేస్ నిండా బొమ్మలున్నాయి. రా మనం ఆడుకుందాం అంటూ చేతులు చాపింది స్వాతి. అప్పుడే సుప్రజ ఇంట్లో పని ముగించి బయటికి వచ్చిన పనమ్మాయి సుమతి, ఎల్లు తల్లి ఎల్లు, అమ్మగారికి ఇంట్లో పిల్లాజల్లా లేరు పాపం, ఆమెకి కాస్త కాలక్షేపం అవుతుంది నువ్వుంటే అనేసి వెళ్ళిపోయింది. రోజు చూడటం వల్ల గుర్తుపట్టి చటుక్కున్న స్వాతి చేతుల్లోకి దూకింది పాప శ్రేష్ఠ. ఇంటికొచ్చి పాప ముందు టాయ్ ట్రైను, బార్బీ బొమ్మలు, టెడ్డీ బేర్లు వేసి చేతుల్లో 2 బిస్కెట్లు పెట్టి కేరింతలు కొడుతున్న శ్రేష్ఠ వైపు మురిబెంగా చూస్తున్న స్వాతికి అప్రయత్నంగా ఇందాక పనమ్మాయి అన్న మాటలు గుర్తొచ్చాయి. అవును, తనకు సుప్రజకు 1 నెల తేడాతోనే పెళ్ళిళ్ళయ్యాయి. అప్పుడే పిల్లలు వద్దనుకుని 2 ఏళ్ల తర్వాత కావాలనుకున్న సుప్రజకేమో ఇప్పుడు 10 నెలల పాప ఉంది. కానీ తను శ్రీకర్ పిల్లలు కావాలని కలలు కంటున్నా ఇంతవరకు లేరు. అడిగేవాళ్లకు సమాధానం చెప్పలేకపోతున్నారు తాము. ఒకవైపు తామే మానసిక క్షోభకు గురవుతుంటే పైగా నోటితో పరామర్శించి నొసటితో దెప్పి పొడిచేవాళ్లు మరోవైపు అనుకుని భారంగా నిట్టూర్చింది స్వాతి. ఏం రమణ, కావ్య ఇంకా బయలుదేరలేదా? అప్పుడే గుడి నుంచి వచ్చి కూతుర్ని కాలేజీ దగ్గర దిగబెట్టే తన కారు డ్రైవర్ ఇంకా ఇంటి గేటు ముందు నిలబడి ఉండటం చూసి అడిగాడు శ్యాంప్రసాద్. వచ్చేసా డాడీ, మీరు వస్తే బాయ్ చెప్పి వెళ్దామని వెయిట్ చేస్తున్నా అంటూ తండ్రి బుగ్గ మీద ముద్దు పెట్టుకుని నవ్వుతూ కారెక్కింది ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న 17 ఏళ్ల కావ్య. కారు కాలేజీ వైపు అలవాటుగా పరుగులు తీస్తోంది. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు తన భార్య కుమారి అన్న మాటలే గుర్తొస్తున్నాయి రమణకు. పెళ్ళాం పిల్లల్ని పోషించే శక్తి లేనోడివి పెళ్ళెందుకు చేసుకున్నావు? ఇవాళ పిల్ల పుట్టినరోజు, సాయంత్రం మా వాళ్ళు వస్తారు. నువ్వు గనక చేతులు ఊపుకుంటూ వచ్చావో నేను పిల్లలు నా పుట్టింటికి వెళ్ళిపోతాం, జాగ్రత్త. 30 ఏళ్ల రమణకు తల్లి చిన్నప్పుడే పోయింది. 8వ తరగతి వరకే చదివాడు. పేదరికం వల్ల గాలికి తిని గాలికి పెరిగాడనే చెప్పుకోవాలి. కొందరు స్నేహితుల వల్ల ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంట్లో డ్రైవర్ ఉద్యోగం దొరికింది. 2 ఏళ్ల నుంచి నమ్మకంగా ఉండటం చూసి ఇప్పుడు వాళ్ళ అమ్మాయి కావ్యని కాలేజీలో దిగబెట్టే బాధ్యత అప్పగించారు. కావ్య నిమ్మ పండుకు రోజా రేకులతో నోరు, నేరేడు పళ్ళతో కళ్ళు, దానిమ్మ గింజలతో పళ్ళు అమర్చినట్టు తాజా తాజాగా మెరిసిపోతూ ఉంటుంది. మెడలో ప్లాటినం చైను, ఖరీదైన వాచ్, పర్సులో ఎంత లేదన్నా అనుకుంటే అప్పటికప్పుడు ఓ 10 మంది ఫ్రెండ్స్కి ట్రీట్ ఇప్పించేంత డబ్బులతో మోడ్రన్ మహాలక్ష్మిలా తుళ్ళుతూ గెంతుతూ ఉంటుంది.
రమణ కాలేజీ వచ్చేసింది ఆపు, కంగారు గారిచింది కావ్య. అప్పుడు ఈ లోకంలోకి వచ్చిన రమణ క్షమించండమ్మా ఏదో ఆలోచిస్తూ అంటూ కారు ఆపి డోర్ తెరిచాడు. ఈ మధ్య తరచుగా శ్రీకర్ ఆఫీస్కి వెళ్ళాక పాప శ్రేష్ఠని ఇంటికి తెచ్చుకుంటోంది స్వాతి. చంటిదాన్ని చూస్తూ చూస్తూ చాలా ఎమోషనల్గా అయిపోతోంది. ఆ రోజు ఆకుపచ్చ రంగు మీద తెల్లని పూల గౌనులో మరీ ముద్దొచ్చేలా ఉంది శ్రేష్ఠ. సుప్రజ చేసుకున్న పుణ్యమేంటి, తాను చేసుకున్న పాపమేంటి? వాళ్లకు దక్కిన సంతోషం తమకెందుకు దక్కలేదు? ఇన్ని రోజులు దాని బోసి నవ్వులు చూస్తే ఆనందం కలిగేది. ఇవాళ చాలా ఈర్ష్యగా ఉంది. ఈ పిల్ల లేకుంటే తనలాగే సుప్రజ దంపతులు బాధపడితే చూసి వికృతానందం పొందాలి. స్వాతి మనసులో క్రోధం పడగ విప్పింది. బొమ్మతో ఆడుకుంటున్న పాప తనను ఆడించకుండా శిలలా అచేతనంగా చూస్తున్న స్వాతికేసి చూస్తూ పలకరింపుగా నవ్వింది. స్వాతిలో మరింతగా విషం చిమ్మింది. ఒక్క ఉదుటున విసురుగా పాప చేతులు పట్టి లాగి చంకలో వేసుకుంది. ఇంటి వెనకున్న నీటి సంపు వైపు వడివడిగా అడుగులేసింది. అలవాటు లేని ఆ విసురుకి జంకిన శ్రేష్ఠ బిత్తరపోయింది. కానీ మన అంటీనే కదా అన్న ధీమానో ఏమో చేతిలోని బొమ్మను చూసుకుంటూ కిమ్మనకుండా ఉండిపోయింది. కాలేజీ అయిపోయింది. క్లాస్ నుంచి వెలుపలికొచ్చి కారు వైపు అడుగులు వేయసాగింది కావ్య. ఈ పిల్ల పుట్టుకతోనే కోటీశ్వరురాలు. తనకు మాత్రం రెక్కాడితే కానీ డొక్కాడదు. తన భార్య ఒంటి మీద ఏనాడు సరైన చీర కూడా ఉండదు. పిల్లలు అంతే, ఎప్పుడూ ఈసురోమంటూ ఉంటారు. ఆ పిల్ల మెడలోని చైనుతో తన సంసారం సంవత్సరం వరకు సజావుగా సాగిపోతుంది. మనసు మనసులో లేదు రమణకు. రమణ ఏమైంది, కారు స్టార్ట్ చేయి, ఫోన్ స్విచ్ ఆన్ చేసి చెవి దగ్గర పెట్టుకుంటూ అంది కావ్య. అలాగేనమ్మా, కారు స్టార్ట్ చేశాడు. మమ్మీ ఇప్పుడే స్టార్ట్ అయ్యా, నాకు ఎగ్ నూడిల్స్ రెడీ చేయి వేడిగా, ఆకలి దంచేస్తోంది, బాయ్. ఫోన్ కట్ చేసింది. ఎప్పుడూ లేంది, ఇవాళ 2 గంటలైనా పాప ఏడవలేదే, స్వాతి కూడా తీసుకురాలేదేంటబ్బా అనుకుంటూ బయలుదేరింది సుప్రజ. డోర్ మీద చేయి వేసేలోపే తలుపు తెరుచుకుంది. ఎదురుగా స్వాతి. ఏంటండి పాప ఇవాళ మిమ్మల్ని మరీ ఇబ్బంది పెట్టినట్లుంది, నవ్వుతూ అంది సుప్రజ శ్రేష్ఠ కోసం హాల్లోకి తొంగి చూస్తూ. అబ్బే అదేం లేదు అని అప్పటికే కాళ్ళ దగ్గరికి పాక్కుంటూ వచ్చిన శ్రేష్ఠనెత్తుకుని ముద్దాడి, మా ఇద్దరికీ అస్సలు టైమే తెలియలేదు కదురా బంగారు, వెళ్ళు, మమ్మీ బెంగెట్టేసుకుంది నీ మీద అంటూ సుప్రజ చేతికి పాపను అందించింది స్వాతి. సుప్రజ వెళ్ళిపోయాక బెడ్రూమ్కి వెళ్ళి బెడ్ మీద చతికిలబడింది స్వాతి అదిరే గుండెలతో వణికే చేతులతో. ఏమైంది తనకు? ఆ చంటిది అమ్మ అమ్మ అంటూ తన బుగ్గల్ని దాని చిట్టి చేతులతో తట్టకుంటే ఆ నీళ్లలో వదిలేసేదేనా తను? అదెంత నిర్మలమైన మనసుతో తనను కూడా అమ్మా అంది. కానీ తను మాత్రం తనకు పుట్టనంత మాత్రాన ఎంత ఈర్ష్యపడింది. దేవుడా, నాకెందుకు ఇంత కఠినమైన మనసిచ్చావు? అయినా నాలోని మనిషిని ఆఖరు క్షణంలోనైనా నిద్రలేపి ఓ తల్లికి గర్భశోకాన్ని, నాకు ఆ జన్మాంతం కుమిలిపోయే ఆవేదనని దూరం చేసినందుకు వేల వేల వందనాలు తండ్రి, కృతజ్ఞతతో కన్నీళ్లు కార్చింది స్వాతి. అరగంటలో ఇంటికి రావాల్సిన పిల్ల ఇంకా రాలేదేంటండి? ఫోన్కి కూడా సిగ్నల్స్ అందట్లేదు, కాస్త రోడ్డు దాకా వెళ్ళి చూసి రావచ్చుగా, భర్త మీద చిరాకు పడింది వసుధ. అబ్బా వస్తుందిలే, అసలే ట్రాఫిక్ జామ్లు ఎక్కువ కదా అన్నాడు శ్యాంప్రసాద్. అయినా వసుధ కళ్ళు గేటు వైపే ఉన్నాయి. తనైనా వెళ్ళి చూద్దామన్నట్టు సోఫాలో నుంచి లేచింది. ఇంతలో లోపలికి వస్తూ కనిపించింది కారు. ఏంట్రా రమణ లేట్ అయింది, మీ అమ్మగారు కంగారు పడుతోంది, ట్రాఫిక్ బాగా ఉందా? సర్లే, ఇవాళ నీ కూతురి బర్త్డే అట కదా, లోపలికెళ్ళి అమ్మగారు స్వీట్సు కొత్త డ్రెస్సు ఇస్తుంది, తీసుకెళ్ళు చెప్పాడు శ్యాంప్రసాద్ ఏమాత్రం కంగారు లేకుండా, టీవీలో క్రికెట్ మ్యాచ్ చూస్తూ. అలాగేనయ్యా అంటూ లోపలి గుమ్మం దగ్గర నిలబడ్డాడు రమణ. స్వీట్లు డ్రెస్సు ఉన్న కవర్ ఇచ్చి చేతిలో 3000 ఉంచింది వసుధ. వెళ్ళి పాపతో కేక్ కట్ చేయించరా, నీ పెళ్ళం కూడా సంతోషిస్తుంది అంటూ కారు పార్క్ చేసి పక్క వీధిలోని ఇంటికేసి నడవసాగాడు రమణ. ఇందాకటి తన ఆలోచన గుర్తొచ్చింది. ఈ పిల్లను ఎలాగైనా కిడ్నాప్ చేసి చైను రింగు వాచి తీసేసుకోవాలి. వీలైతే వీళ్ళ నాన్న దగ్గర 100,000 రూపాయలు డిమాండ్ చేయాలి. డబ్బున్న వాళ్లకు మనసుండదు, లేకుంటే రమణ అంటూ పేరుతో పిలుస్తుందా
ఎంత గర్వం అమ్మో. తర్వాత తనను పోలీసులు తన్ని జైల్లో పెట్టరు. అంతగా అయితే చంపి ఎక్కడైనా పడేసి పారిపోతే సరి. మెదడంతా పిచ్చి పిచ్చి ఆలోచనలు. కారుని ఆ ముందొచ్చే మలుపు దగ్గర దారి తప్పించేయాలని నిర్ణయం చేసుకున్నాడు రమణ. అక్కడి నుంచి రద్దీ ఉండదు అనుకుంటుండగా సరిగ్గా అప్పుడే, రమణ ఇవాళ మీ పాప సెకండ్ బర్త్డే అన్నావు కదా అంది కావ్య. ఉలిక్కిపడ్డాడు రమణ. అవునమ్మా అన్నాడు ఎలాగోలా గొంతు పెగల్చుకుంటూ. ఇదిగో నా పాకెట్ మనీతో మీ పాపకు చిన్న గొలుసు కొన్నా, తీసుకెళ్ళి వెయ్యి. మమ్మీకి డాడీకి చెప్పకు, నేనిచ్చానని తెలిస్తే నీకేమి ఇవ్వరు మళ్ళీ. అలాగే ఈ గొలుసు వేసి మీ పాపను బయట వదలకు, అసలే దొంగలున్నారు. మా ఫ్రెండ్ వాళ్ళ అక్కయ్య పాపను కాలి పట్టీల కోసం ఎవరో కిడ్నాప్ చేశారట తెలుసా, అమాయకంగా తనకే జాగ్రత్త చెప్తూ అంది కావ్య. డబ్బున్న వాళ్లకు గర్వం అనుకున్నాడు గాని తనను కులం గోత్రం అడగకుండా ఇంట్లోకి పిలిచి ఎన్నోసార్లు వీళ్ళమ్మ అన్నం పెట్టడాన్ని మర్చిపోయాడే. ఏంట్రా చాలా డల్గా ఉన్నావు, అంత జ్వరం ఉంటే ఫోన్ చేయొచ్చుగా, వెళ్ళి రెస్ట్ తీసుకో అని మందులకు డబ్బులిచ్చి ఆ రోజుకి సెలవిచ్చి పంపేసే యజమానిని మర్చిపోయాడే. పాపం నీకు సిస్టర్ లేదా, రాఖీ రోజు నీ చెయ్యి మాత్రం ఎందుకు బోసిగా ఉండాలి అంటూ చొరవగా రాఖీ కట్టేసి తన జేబులోంచి 10 రూపాయలు తీసేసుకుని, ఇది చాక్లెట్ కోసం నువ్వు నాకు ఇచ్చావు అంటూ కిలకిలా నవ్వేసిన చిట్టి చేమంతి లాంటి కావ్య మంచి మనసు ఆఖరు క్షణంలోనైనా తనకు గుర్తు రావటం ఎంత అదృష్టం. చెంపల మీదకు జారుతున్న కన్నీటితో బరువెక్కిన హృదయంతో ఇంటివైపు మళ్ళాడు రమణ పశ్చాత్తాపంతో పునీతుడవుతూ. మనస్సును బలహీనపరిచి లొంగదీసుకునే ఆ ఒక్క నిమిషం గనక ఆగి మనిషి ఆలోచించగలిగితే సమాజమంతా నేరాలు ఘోరాలు లేని స్వర్గధామం అవుతుంది. అటువంటి మానసిక స్థైర్యం ప్రతి ఒక్కరిలో కలగాలని కోరుకుంటూ ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని కథల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.